తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు వారం రోజులే మిగిలి ఉంది. దీంతో పార్టీలు తమ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. జనసేన బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం కొత్తగూడెం, మధ్యాహ్నం సూర్యాపేట, సాయంత్రం దుబ్బాకలో ప్రచారం చేయనున్నారు. జనసేన పార్టీ అభ్యర్థులతో పాటు కూటమిలో ఉన్న బీజేపీ అభ్యర్థుల తరపున పవన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. నిన్న ప్రచారంలో తెలంగాణ తన గుండె చప్పుడన్నారు పవన్ కళ్యాణ్. ఇకపై తెలంగాణ రాజకీయాల్లోనూ అడుగు పెడతానన్నారు. తెలంగాణ ధైర్యంతోనే ఏపీలో రౌడీలను, ఫ్యాక్షనిస్టులను ఎదుర్కొంటున్నట్లుగా తెలిపారు. తెలంగాణలో అవినీతి రాజ్యం నడుస్తోందన్నారు. బలిదానాల తెలంగాణలో ఇంత అవినీతి ఉంటుందని ఊహించలేదన్నారు. కమిషన్ల రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు.